కడప జిల్లా ప్రొద్దుటూరు నియోజకవర్గ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి మాట్లాడుతూ, కడప జిల్లాలో బద్వేలు ఉప ఎన్నిక సందర్భంగా అక్కడ వైఎస్ఆర్సీపీ గెలుపొందగా కొన్ని పార్టీ వారు తప్పుడు ప్రచారం మాటలు మాట్లాడుతున్నారు. వారికి ఓటమి సహించలేక పోటీ చేసే సత్తాలేక తెలుగుదేశం పార్టీ వారు అనవసర మాటలు మాట్లాడడం పద్ధతి కాదని, మరియు మిగతా పార్టీ వారు కూడా బీజేపీ జనసేన ఇంకా కొంతమంది పార్టీ వారు ఓర్వలేక మాటలు మాట్లాడడం పద్ధతి కాదని, మీకు కానీ మీ పార్టీ వారు కానీ మాట్లాడే అర్హత కూడా మీకు లేదని, కారణం మన రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పెట్టిన సంక్షేమ పథకాలను ప్రజల గుండెల్లో పెట్టుకుని పేదవారికి ఎంతో మందికి అనేక సంక్షేమ పథకాలు వారికి అందించడమే కాకుండా మరిన్ని విషయాల్లో తోడుగా ఉంటూ జగనన్న పార్టీకి మేము తోడుగా ఉంటామని తెలియజేశారు. ముగిసిన తర్వాత తెలుగుదేశం పార్టీకి సంబంధించిన రాష్ట్ర స్థాయి నాయకుల దగ్గర నుంచి ప్రొద్దుటూరు వరకు వివిధ రకాల విమర్శలు ఆరోపణలు చేస్తూ ఉన్నారు. అందులో ప్రధానంగా వాళ్ళ ఆరోపణ ఏమిటంటే, మేము పోటీ చేసింటే అంటే వాళ్ళ ఉద్దేశం లేదా మన పల్లెల్లో సామెత చెప్పారు, నేను లేస్తే అయిపోయా అంటారు కదా, నేను పోటీ చేస్తే. రెండవది డబ్బులు ఇచ్చి గెలిచినామని, మూడవది అధికార దుర్వినియోగం చేసినామని, నాలుగవది అన్నిటికీ కలిపి సంక్షేమ పథకాలు అభివృద్ధి వలన మీరు గెలవలేదు, మీ పార్టీకి ప్రజల్లో ఆదరణ లేదు, ఇది ప్రొజెక్ట్ చేయాలి తెలుగుదేశం పార్టీ నాయకుల యొక్క ఉద్దేశం. ఇప్పుడు వరకు మాట్లాడేది కూడా అదే స్పష్టంగా చెప్తాను. తెలుగుదేశం పార్టీ అధినాయకులకు చంద్రబాబు నాయుడు వరకు బద్వేలు నియోజకవర్గంలో ఎక్కడైనా మేము ప్రలోభ పెట్టడం అనే కార్యక్రమమే చెయ్యలేదు. మేము చెయ్యలేదనే దానికి సాక్ష్యం మేము ప్రలోభ పెట్టినామని చెప్పే విషయంలోనే గట్టిగా మీరు మాట్లాడలే. ఇప్పటి వరకు ఒక ప్రెస్ మీట్లో కూడా మీరు ఇది ఇచ్చినారు అది ఇచ్చినారు డబ్బులు ఇచ్చినారు కుప్పలు కుప్పలు పంచినారు అని చెప్పి ఎక్కడే కానీ ఇంతవరకు ఏ ఒక్కరూ మాట్లాడలే. అంటే అర్థం ప్రలోభ పెట్టడం అనేది ఎట్టుంటుంది ఎన్నికల్లో అంటే కదా, మీకు గుర్తు చేస్తాను నేను తెలుగుదేశం పార్టీ వారికి. నంద్యాల ఉప ఎన్నిక ప్రలోభ పెట్టడం అంటే తెలుగుదేశం పార్టీ ఏమిచ్చినారు ఏమడిగితే అది ఇచ్చినారు, ఏమిచ్చినారు కాదు ఏమడిగితే అది ఇచ్చినారు. ఓటర్లకు మోటార్ సైకిల్ ఇచ్చినారు, ట్రాక్టర్లు ఇచ్చినారు, ఇస్త్రీ పెట్టెలు ఇచ్చినారు, నాయబ్రాహ్మణులకు చైర్లు ఇచ్చినారు, డాక్రా వాళ్ళకు లెక్కలు ఇచ్చినారు, ఓటుకు లెక్కలు ఇచ్చినారు, బ్రిడ్జీలు కట్టినారు, రోడ్లు వేసినారు, ఏమడిగితే అది ఇచ్చినారు. దీన్ని ప్రలోభ పెట్టడము అంటారు. ఏమి ఇవ్వకుండా నువ్వు